హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను మీకు. అదేంటంటే పెసరెట్ అండి. నేను పెసరెట్టు వేసి చూపిస్తున్నాను నా స్టైల్లో. దీనికి ముందుగా మనం పెసలు కొంచెం బియ్యం అండి. నేను పెసలు ఒక 1 గ్లాస్ తీసుకుంటే బియ్యం వచ్చేసి ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. జస్ట్ క్రంచీనెస్ కోసము నేను బియ్యం కూడా వేసుకుంటున్నాను. ఇది నేను ఆల్రెడీ 2 అవర్స్ నానబెట్టానండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి, పిండి రుబ్బుకోవాలి. అలాగే దీనికి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇప్పుడు ఇవి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీలో కూడా అదే దీంట్లో పప్పులో కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా మిక్సీ పట్టాలో నేను చూపిస్తాను. ముందుగా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇలా రుబ్బేసుకున్నాను పప్పు మొత్తము, పప్పు బియ్యం కలిపి. ఇప్పుడు మనము పెసరట్టు వేసేసుకుందాము. ఎలా వేసుకోవాలి చూపిస్తాను నేను. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చేశానండి. ఈ టైప్ ఉంటే సరిపోతుంది మనకి. దీంట్లో నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మన ప్యాన్ పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి నేను చూపిస్తాను. ఇలా ముందు ఇది ప్యాన్ వేడకంగానే కొద్దిగా వాటర్ యాడ్ చేయి, ఇట్లా జస్ట్ జల్లుకోండి. జల్లుకొని ఇప్పుడు ఈ పెసరట్టు వేసేసుకున్నాము. ఒక 2 గరిటెలు వేసేస్తున్నాను నేను. వేసి తిప్పుతున్నాను. ఇలా తిప్పేసుకోవాలండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళు. అలాగే దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు కూడా. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇదండి ఆయిల్తో కాల్చుకోకుండా నెయ్యితో కాల్చుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని కాల్చుకుంటే. ఇలా నెయ్యి కూడా వేసుకోండి, ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యితో కాల్చుకోవడం వల్ల. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఇలా సిమ్లో పెట్టి కొంచెం పిండి ఉడకనివ్వాలి, ఫ్రై అవ్వాలి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకోండి. కొంచెం ఒక 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి మళ్ళీ హైలో పెట్టుకోండి, కింద మనకి కలర్ రావడానికి కోసం. చూసారు కదా, ఇలా తీసేసి ఇప్పుడు మనం మెల్లిగా మళ్ళీ ఇలా ఇటు సైడ్ తిప్పుకోవాలి, వేసుకోవాలి ఇటు సైడ్ కూడా. చూస్తున్నారు కదా, అయ్యాక మనం ఇటు సైడ్ కూడా కొంచెం ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుందాము. చూసారు కదా, ఆనియన్ అవి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసి ఇంకొకటి వేసుకుందాం మనం. చూసారు కదా, ఇలా వేసుకున్నాను. మళ్ళీ సేమ్ అండి, అలాగే ఆనియన్స్, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే జీలకర్ర, మీరు అవసరమైతే క్యారెట్ తురుము అవి కూడా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. అది వేసుకున్నా బాగుంటుంది. ఇలా నెయ్యి కూడా వేసేస్తున్నాను. నేను చూపించిన విధంగా చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఇలా వేసేసి ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకే మనము వెయిట్ చేద్దాము. చూసారు కదండి, ఇలా అయింది. ఇప్పుడు మనం ఇది కూడా తిప్పేసి వేసుకున్నాము. ఒకసారి వెనకాల కూడా ఇలా ఇది కూడా ఆనియన్స్ కూడా ఫ్రై అయితే బాగుంటుంది. ఇది కూడా ఫ్రై అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము, సిమ్లోనే పెట్టుకోండి. చూసారు కదా, ఇది కూడా ఫ్రై అయిపోయింది. నేను తీసేస్తున్నాను ఇంకా. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది కూడా. చూసారు కదండి, మన టేస్టీ టేస్టీ పెసరెట్ అండి, ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. చూస్తూనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఇంకా వేడివేడిగా ఉన్నాయి, తినేసేస్తే బాగుంటుందండి. ఇంకా ఇది కొబ్బరి పచ్చడి చేశాను నేను. కొబ్బరి పచ్చడి తోటి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా నా ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ అండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసి లైక్ కొట్టండి. నా రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ లో పెట్టండి ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుందండి, తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకొని తినండి, చాలా బాగుంటుంది. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బై అండి.